హాయ్, వెల్కమ్ టు దివ్య బాడేపల్లి వ్లాగ్స్. ఎలా ఉన్నారు మీరు అందరూ? అందరూ బాగుండాలని నేను దేవుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు నేను అలసందలు, మునక్కాయలు, ఉల్లగడ్డలతో సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను కర్ణాటక స్టైల్లో. ఇప్పుడు మనకి ఏమేమి కావాలంటే, ఇలా నేను కొంచెం కొత్తిమీర తీసుకున్నాను, కాడలు ఉండేది, కొంచెం కరివేపాకు, పచ్చి అలసంది గింజలు నాటివి, అవి ఒక ఒక హాఫ్ కేజీ ఒలిచి పెట్టుకున్నాను. మునక్కాయలు ఒక రెండు తీసుకున్నాను, కొంచెం కొబ్బరి, కొంచెం చింతపండు, కారపొడి, పసుపు కొంచెం తీసుకున్నాను, అలాగే జీలకర్ర ఒక 6 పీసెస్, ఆలు చిన్నవి తీసుకున్నాను, ఒక టమోటా, ఒక ఆనియన్ తీసుకున్నాను, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇప్పుడు మనము మసాలాకి వేయించుకుందాము. పచ్చివి పదులు ఇలా మనము ఫ్రై చేసుకొని వేసుకుంటే కూర టేస్ట్ చాలా బాగుంటుంది. నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ తీసుకుంటున్నాను, కొంచెం జీరా యాడ్ చేస్తున్నాను. ఫ్రై చేసుకుందాం. ఇది జీరా ఫ్రై అయింది. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం, ఫ్రై చేసుకుందాం. ఆనియన్ ఫ్రై అయినాయి. ఇప్పుడు టమాటా ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది వేసి జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెంగా ఫ్రై అయితే చాలు. కొంచెం ఉప్పు వేసుకుందాం, ఫాస్ట్గా మొక్కుతాయి. ఫ్రై అయినాయి టమోటా. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, చింతపండు వేసి ఒక నిమిషం అట్లా వేయించేసి ఆఫ్ చేసుకున్నాం స్టవ్. ఇది చల్లారిన తర్వాత మనం మసాలా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వేయించడం వల్ల కూర టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మసాలా గ్రైండ్ చేసుకుందాం. దీంట్లోకి నేను కొంచెం కొబ్బరి తీసుకున్నాను. కొబ్బరి ప్లస్ కొత్తిమీర మనం తీసుకున్నాం కదా, ఇవి ఫ్రై చేసి పెట్టినాం కదా, ఇవంతా వేసి మనము గ్రైండ్ చేసుకుందాం. కొంచెం వాటర్ వేసుకొని ఇప్పుడు 2 స్పూన్స్ సాంబార్ పొడి, నా దగ్గర సాంబార్ పొడి ఉంది, ఎంటీఆర్ సాంబార్ పొడి అని తెచ్చుకోవచ్చు, ఆ సాంబార్ పొడి 2 స్పూన్స్ వేసి గ్రైండ్ చేసుకుందాం. స్మూత్ పేస్ట్ మనం ఫ్రై చేసుకుంది కదా, అదంతా చల్లారింది. చల్లారిన తర్వాత ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. మసాలా ఇలా గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం మసాలాని కర్రీలో వేసి ఫ్రై చేద్దాం. ఇప్పుడు కుక్కర్ పెట్టినాం, కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేస్తున్నాను, అది ఫ్రై అవ్వాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము అలసందలు ఇవన్నీ వేసుకుందాం. ఫ్రై అయినాము, ఇప్పుడు అలసందలు వేసుకుందాం. పచ్చివాసన పోయే వరకు వేయించడం ఉందండి. అలాగే ఆలు వేసుకుందాం. మీకు ఇవే కాకుండా బీన్స్, వంకాయలు ఇలాంటివి కూడా వేసుకొని చేసుకోవచ్చు. నేను 3 కాంబినేషన్స్ వేసి చేస్తున్నాను. అలసందలు, ఉల్లిగడ్డ, మునక్కాయ, పచ్చివాసన పోయేవరకు కొంచెం ఉప్పు వేస్తాము. అలా చేంజ్ అవ్వకుండా కూరగాయలు ఇప్పుడు మూత పెట్టి 1 నిమిషం ఉడకనిస్తాం. వేసి ఇప్పుడు ఉడికాయి 2 మినిట్స్, ఇప్పుడు పసుపు, కారపొడి వేసి ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు మనం ఈ గ్రైండ్ చేసిన మసాలా వేసుకుందాం. దాంట్లో కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ అందులో వేద్దాం. మనం ఆల్రెడీ మసాలా ఫ్రై చేసాం కాబట్టి జస్ట్ 1 నిమిషం ఉంటే చాలు. ఇప్పుడు ఆ జార్ కడిగి జార్లో వాటర్ వేసి ఆ వాటర్ ఇందులో వేసుకుంటాం. ఇలా వాటర్ నేను వేసుకుంటాను. మీకు ఎక్కువ లూజ్గా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు, లేదు అంటే జస్ట్ కొంచెంగా రైస్లోకి, ముద్దలేకి కావాలంటే ఎక్కువ వాటర్ వేసుకోవచ్చు. నేను కొంచెంగా వాటర్ వేసుకున్నాను అన్నలేక్ కాబట్టి. ఇది అన్నం లేక కానీ, రైస్ లేక కానీ, చపాతీ లేక కానీ, ముద్ద లేక కానీ బాగుంటుంది. ఈ చలికాలంలో ఇలా ప్రిపేర్ చేసుకొని పులుపు వేస్తాం కాబట్టి ఆ పులుపు వేయడం వల్ల చలికాలంలో ఇది చాలా బాగుంటుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే చూసి వేసుకోవాలి.
చూడండి సరిపోయింది ఉప్పు కారము. ఇప్పుడు మనము కుక్కర్ పెట్టి 2 విజిల్స్ పెట్టుకున్నాం లో ఫ్లేమ్లో. 2 విజిల్స్ పెట్టుకుంటే ఆల్రెడీ మనకు మసాలా ఉడికి ఫ్రై చేసి మనం చేసుకున్నాం కాబట్టి ఇలా 2 విజిల్స్ పెడితే మన కూర రెడీ అయిపోతుంది. చూడండి విజిల్ ఉంటే మీరు ట్యాప్ వాటర్ కింద పెట్టేసేసి ట్యాప్ నీళ్ళు ఆన్ చేసినందుకు విజిల్ పోతుంది. చూడండి ఇప్పుడు సాంబార్ ఉడికింది, లేదంటే ఒక 5-10 మినిట్స్ అలా ఉంచితే అది ఎయిర్ అంతా పోతుంది, ఆవిరంతా. చూడండి సాంబార్ ఉడికింది, చూడండి మునక్కాయ ఆలు అన్నీ ఉడికాయి, 2 విజిల్స్ ఉడికిపోతాయి లో ఫ్లేమ్లోనే. కూర ఇప్పుడు రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర గార్నిష్కి వేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడం అంతే. చూడండి చలికాలంలో ఇలా అలసంద గింజలు, మునక్కాయలు, ఉల్లగడ్డలు, చింతపండు వేసి చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇవి సీజన్లో దొరికే అలసందలు కాబట్టి నాటి అలసందలు, మీకు ఎండిన అలసందలు అంటూ కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంతో రుచికరమైన సాంబార్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా తినడం అంతే. చూడండి దీన్ని రైస్ లెక్ తినచ్చు. చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవరీవన్.